చిత్తూరు ఇరవరం వద్ద బంగారుపాళ్యం మండలానికి సంబంధించిన స్కూల్ బస్సులో పెళ్లి జనాలను తరలిస్తున్న రెండు ప్రైవేట్ బస్సులను ఆర్డియో అధికారులు సీజ్ చేశారు. చిత్తూరు ఇరువారం చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేస్తుండగా స్కూల్ బస్సులో పెళ్లి జనాలను తరలిస్తుండటంతో అధికారులు బస్సు డ్రైవర్ లైసెన్సులు రద్దు చేసి బస్సును ఆర్డియో డిపోకు తరలించారు. చట్ట ప్రకారం పెళ్లిళ్లకు ఇటువంటి బస్సులను నడపడం నేరమని అధికారులు తెలిపారు. చెక్ రెండు స్కూల్ బస్సులు కనిపించాయి. యాక్చువల్గా అవి స్కూల్ బస్సులే అనుకున్నాను నేను కూడా. ఈరోజు స్కూల్ లేదు, యాక్చువల్గా స్కూల్ లేదు అని ఎందుకన్నా మంచిదని ఆఫీస్ చూశాను. ఇందులో స్కూల్ పిల్లలు ఎవరు లేరు, అందరూ పెళ్లి బృందం ఉంది. రెండు బస్సులు, ఈ రెండు బస్సులు పెళ్లి బృందము ఇక్కడ ఎస్టేట్ దగ్గర ఏదో పెళ్ళికని బయలుదేరారు. మన చట్ట ప్రకారం ఇది చాలా నేరము. మనము స్కూల్ బస్సుని మనం వేరే పర్పస్ యూజ్ చేయకూడదు, అది సేఫ్టీ కాదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇది చట్టానికి అంటే మనం దీన్ని మోసం చేసినట్టు, చట్టం దృష్ట్యా ఇది మోసం చేసినట్టు. ఎందుకంటే స్కూల్ బస్సు ట్యాక్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. స్కూల్ పర్పస్ పర్ సీట్ చాలా తక్కువ అమౌంట్, అంటే మొత్తం ట్యాక్స్ అంతా కలిపిన 1400-1500 మించి ఉండదు క్వార్టర్ ట్యాక్స్. ఇదే ఒక పెళ్లి బస్సు అంటే కాంట్రాక్ట్ క్యారేజ్ అంటారు. కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సుకి మినిమం మనకు 50,000 వరకు ట్యాక్సే ఉంటుంది ఒక క్వార్టర్కి. మీరు 50,000 ట్యాక్స్ కట్టాల్సిన చోట అది కట్టకుండా ఓన్లీ ఒక పెళ్లి స్కూల్ బస్సుని 1500 ట్యాక్స్ కట్టిన స్కూల్ బస్సులు తీసుకువెళ్ళడం అంటే ఇది గవర్నమెంట్కి చాలా లాస్ అండి. ఇలాంటి వాటిని మేము ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయము. ఇది సేఫ్టీ కూడా కాదు. అందుకని ఈ రెండు పనులను నేను సీజ్ చేసి ఆర్టీఓ ఆఫీస్లో పెట్టేస్తున్నాను. ఈ వీళ్ళకి వేరే వెహికల్ అరేంజ్ చేసుకోమని ఓనర్తో చెప్పడం జరిగింది. డ్రైవర్ ద్వారా వాళ్ళు చెప్పినట్టు ఉన్నారు. సో ఈ రెండు పనులు అయితే సీజ్ చేస్తున్నాను.